ఇక మేడ్చల్ జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, మేడ్చల్ జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్లకు సంబంధించి, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. నేడు ఒక రోజులోనే ఇదైతే దీనికి సంబంధించి మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. మేడ్చల్ కలెక్టరేట్ కు సంబంధించి ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. నేడు ఒక రోజులోనే మేడ్చల్ కు సంబంధించి షామీర్పేట వద్ద ఉన్న అంతాయిపల్ల వద్ద కూడా సుశాలమైన ప్రాంగణంలో 32 ఎకరాల్లో కూడా ఈ కలెక్టరేట్ ప్రాంగణాన్ని కలెక్టరేట్ నిర్మించడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కీసర వద్ద తాత్కాలికంగా ఈ కలెక్టరేట్ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు సమీకృతంగా అన్ని ఇంటిగ్రేటెడ్ గా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ, అన్ని సమస్యలకి ఒకే దగ్గర పరిష్కారం ఉండాలన్న ఉద్దేశం కొద్దీ సీఎం కేసీఆర్ గారు ఏ విధంగానైతే 33 జిల్లాలను చేయడం జరిగింది. 10 జిల్లాల నుంచి ఇందులో భాగంగానే జిల్లాకి ప్రతి ఒక్క దగ్గర కూడా కలెక్టరేట్ కూడా సేమ్ నమూనాతో కూడా నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగానే అంతాయిపల్లె వద్ద ఇక్కడ చూసుకున్నట్టయితే కలెక్టరేట్ నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 60 కోట్ల వ్యయంతో అన్ని కలెక్టరేట్లు ఏ విధంగా ఉండడం జరిగిందో అదే ఆర్కిటెక్ట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. మొత్తంగా 2.5 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ గారు నేరుగా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ చేరుకున్న తర్వాత కలెక్టరేట్ ప్రాంగణాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత అధికారులతోటి కూడా సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. కలెక్టరేట్ ప్రాంగణం పక్కనే ఉన్న ఆవరణలోనే దీనికి సంబంధించి పబ్లిక్ మీటింగ్ను కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మేడ్చల్కి సంబంధించి జిల్లాలు కూడా 5 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాలు వస్తున్న నేపథ్యంలో, జన సమీకరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అటు వర్షాన్ని తట్టుకునే విధంగా రూఫ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాహనాలకు సంబంధించి కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ చేయడం జరిగింది. 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ను డైవర్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే షామీర్పేట నుంచి ఆల్వాల్ వెళ్ళి అంటే సిటీలోకి ఎంటర్ అయ్యే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ ద్వారా కావచ్చు, అలాగే మేడ్చల్ కొంపల్లి మీదుగా వెళ్ళాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ సీఎం కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో కూడా ఆల్వాల్ నుంచి మొదలుకుంటే ఆల్వాల్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కూడా బైక్ ర్యాలీని తీసే విధంగా నేతలు అందరూ కూడా ప్రయత్నం కావడం జరిగింది. భారీ ఎత్తున దారి పొడవున కూడా సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఆల్వాల్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు కూడా గులాబీమయమై ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.